Namaste, welcome to NTV Health Telugu. So, regular manam health updates andariki andayesna meeku danlo vaganga ee roju oka different segment lo manaku andariki suparichitulu and oka challenging star anukovachchu. So, Dr. Veeramachaneni garu mantho paatu unnaru. Ayana challenging star enti anedi kuda meeku telisina vishayame. 2 crores ఇస్తాను ఒక్క డయాబెటిక్ పేషెంట్ని మీరు తగ్గించి చూపించండి అని ఛాలెంజ్ చేశారు. ఇంతవరకు ఎవరు రాలేదని ఆయన చెప్తున్నారు. సో అందుకని ఆయన ఛాలెంజింగ్ డాక్టర్ అంటాము. సో వెల్కమ్ టు ద షో డాక్టర్. శ్రీనివాస్ గారు డాక్టర్, ఫస్ట్ ఈ క్యాన్సర్ గురించి డిస్కస్ చేద్దాం. అసలు క్యాన్సర్ అనే వ్యాధి వచ్చిందంటే ఒకప్పుడు క్యాన్సర్ వస్తే చనిపోతారు అనుకునేవారు, బట్ ఇప్పటికి కూడా చాలా వరకు క్యాన్సర్ వస్తే చావడమే చావే గతి అన్న విధంగా ఉంది. అది నిజమా డాక్టర్? చావస్తే క్యాన్సర్ వస్తే బతకడానికి కావదా? నిజమేనండి, క్యాన్సర్ దురదృష్టవశాత్తు ఈ ప్రపంచంలో అత్యధిక డబ్బు ఖర్చు పెట్టి అలోపతి డెవలప్ అయిన దగ్గర నుంచి కానీ మొదటి నుంచి కానీ అప్పట్లో రాచకుండా అనేవాళ్ళం కదా, ఈ పరిశోధనలు చేసింది కూడా క్యాన్సర్ మీదే. ముఖ్యంగా అమెరికాలో పరిశోధనలు జరిగేది, అమెరికా కానీ యూరప్ ఇట్లా అక్కడ జరుగుతూ ఉంటాయి కదా. ఎంతో దానికి ఖర్చు పెట్టినంత డబ్బు ప్రపంచ చరిత్రలో ఏ రీసెర్చ్ ఖర్చు పెట్టలేదు. ఏం చేశారంటే, నిజం చెప్పాలంటే గుండు సున్న ఏం లేదు. నిస్సహాయంగా ఎందుకుని జరుగుతుంది అది? క్యాన్సర్ రీసెర్చ్లో తప్పు కాదండి. తప్పు ఎక్కడ జరుగుతుందంటే, ఈ మెడికల్ మాఫియా ఉంది కదా, ఈ మోడస్ ఆపరేండి ఎలా ఉంటుందంటే, ఎలా వర్క్ చేస్తారంటే, వీళ్ళు కస్టమర్ క్రియేషన్ చేస్తారు. వీళ్ళు కస్టమర్ క్రియేషన్ అందులో భాగంగా ఏం చేస్తున్నారు, క్యాన్సర్ వచ్చే ఆహార పదార్థాలన్నీ మన దీంట్లో డైరెక్ట్ మెనూలోకి చేర్చారు. ఓకే, క్యాన్సర్ని ఏదైతే తరిమి కొడతాయో వాటి మీద విలన్ అనే బ్రాండ్ బల్లాల దేవుడు అనే బ్రాండ్ వేసి వాటిని లాగుతాయన్నారు. ఓకే, కొలెస్ట్రాల్ మనిషికి ఇప్పుడు చాలా అవసరం అండి, మీకు తెలుసు కదా. కొలెస్ట్రాల్ లేదా శరీరంలో ఏ ఫంక్షన్ పనిచేయదు, సెల్ దగ్గర నుంచి ఏదైనా అవసరం. అలాంటిది కొలెస్ట్రాల్ ఫుడ్ తింటే వచ్చే కొలెస్ట్రాల్కి గుండె జబ్బులకు సంబంధం లేదు, కానీ ఆ కొలెస్ట్రాల్ కారణంగా గుండె జబ్బులు వస్తాయని బెదిరేసి ప్రపంచం మొత్తాన్ని శాచ్యురేటెడ్ ఫ్యాట్స్కి, ముఖ్యంగా ఆ నెయ్యి లాంటి వాటికి, కొబ్బరి నూనె ఇలాంటి వాటికి దూరం చేశారు. అంటే ఏం జరిగింది, ఎప్పుడైతే నెయ్యి మానారు, ఎందుకుని వీళ్ళంతా భయపడి నెయ్యి మానేసుకోవటం మానేసింది, లావ్ అవుతాం, కోడిగుడ్డలో తింటాం మానేసింది, ఎందుకు లావ్ అవుతాం, లావ్ అయితే ఫ్యాట్ వస్తుంది, ఫ్యాట్ అంటే కొలెస్ట్రాల్ అని. నిజానికి ఎంత పచ్చి అబద్ధాన్ని ప్రపంచవ్యాప్తంగా ఈ సమాజం చొచ్చుపోయేటి చేసిందంటే, మీరు తినే ఆహార ఫ్యాటు అరిసిగి పెట్టిన లోపల ఉండే ఫ్యాటు బొజ్జలో ఫ్యాట్ కదా మారదు. అలా మారేది కేవలం కార్బోహైడ్రేట్స్, మీరు సెల్ పరిధి దాటుతున్న ఎక్సెస్ కార్బోహైడ్రేట్స్ అది మాత్రమే ఫ్యాట్ కింద మారుతాయి. రెండోది ఏంటంటే, ఎప్పుడైతే నెయ్యి లాంటి పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ని వీటిని నేచర్ని దూరం చేశారు, రిఫైన్డ్ అంటే ఇదివరకు ఏం చేసేవాళ్ళు మనం, గింజలు పిండితే ఆయిల్ వచ్చేది, కొబ్బరికాయలు పిండినా ఎరుసిన గింజలు తిన్నా, ఇప్పుడు మధ్యలో ప్రాసెస్లు తెచ్చారు. నిజానికి కూరగాయల్లో కానీ అలానే నట్స్ వీటిల్లో ఉండే ఆయిల్ గింజల ఇటు చూసుకుంటే ఒక సర్టెన్ డిగ్రీలు హీట్ దాటిన తర్వాత దాంట్లో పోషకాలు చచ్చిపోతాయి. ఓకే, 100 డిగ్రీలు 120 డిగ్రీ డిపెండ్స్ ఆన్ గింజను బట్టి, 60 డిగ్రీల నుంచి కూరగాయల నుంచి అట్లా పోతాయి. వీళ్ళు సెంట్రిఫ్యూగల్ సిస్టంలో వాటిల్లో ఓవర్ హీట్లో 300-400 డిగ్రీల్లో హీట్ చేయటం, అంటే ఏం చేస్తున్నారు, మనుషులకి తినే ఆహారాన్ని అసలు ఏ విధమైన పోషక విలువలు లేనిది అందిస్తున్నారు. ఇప్పుడు రీఫైండ్ ఆయిల్ అంటారు, అది రీఫైండ్ ఆయిలే కాదు, అది ఒక మురుగుప్ప. అది చెప్పాలంటే ఆ మురుగుంట్లో డ్రైనేజ్ వాటర్ పెట్టదు దానికంటే. ఓకే, అంటే రిఫైండ్ ఆయిల్ అంటే రిఫైన్ ఏమాత్రం అందులో విలువ లేని ఆయిల్ అని మీనింగ్, మినరల్ వాటర్ అంటే ఏమాత్రం మినరల్ లేదని. అంతే, నేతి పేరకాయ అంటే నెయ్యి ఉంటుందా? అట్లానే రిఫైండ్ ఆయిల్లో కూడా ఏ విధంగా ఉండదు, అంటే శుద్ధి చేస్తే అయిపోయిందా, కాసి బాగా హీట్ చేసి చల్లార్చి చేస్తే అయిపోయిందా? విటమిన్స్ మినరల్స్ అన్నీ ఒక ఆయిల్ ద్వారా, గింజల నుంచి వచ్చిన ఆయిల్ ద్వారా సహజంగా మనిషికి అందాల్సిన దూరం చేసి కస్టమర్ని ఆటోమేటిక్గా పెంచుకునే విధంగా చేశారు. దాని కారణంగానే ఇన్ని రోగాలు కానీ ఇదంతా కూడా వస్తున్నాయి.